హాయ్ వెల్కమ్ టు సాక్షి టాలీవుడ్ ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్నాడు అయితే సోషల్ మీడియా బోర్స్ ప్రకారం తరుణ్ త్వరలోనే మెగా ఇంటికి ఒకప్పటి స్టార్ హీరో అల్లుడిగా వెళ్ళబోతున్నారట వివరాల్లోకి వెళ్తే మెగా డాట నిహారిక కొనిదల ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే రెండు వేల ఇరవైలో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి జరిగింది దాదాపు రెండేళ్ల పాటు కలిసి బాగా ఉన్నారు ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కొన్నాళ్ళుగా దూరంగా ఉన్నారు ఈ మధ్య అఫిషియల్ గా విడాకులు తీసుకున్నారు మరోపక్క మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా కొంతకాలంగా భర్త కళ్యాణ్ దేవికి దూరంగా ఉంటున్నారు అధికారికంగా ప్రకటించకపోయినా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనే వార్తలు టాలీవుడ్ లో గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి వీరిద్దరిలో ఒకరితో తరుణ్ పెళ్లి జరగబోతుందనే రూమర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది తరుణ్ పెళ్లి గురించి ఇటీవల అతని తల్లి నటి రోజారాముని స్పందించారు త్వరలోనే తరుణ్ పెళ్లి జరగబోతోందని అమ్మాయిది ఇండస్ట్రీకి చెందిన ఓ బడా ఫ్యామిలీ అని చెప్పింది ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ అంటే దగ్గుబాటి అక్కినేని మెగా నందమూరి ఫ్యామిలీసే మరి వీరిలో అక్కినేని ఫ్యామిలీలో అమ్మాయిలు లేరు దగ్గుపాటి ఫ్యామిలీలో వెంకటేష్ కూతురు ఉన్న తరుణ్ కంటే చాలా చిన్నది నందమూరి ఇంట కూడా పెళ్లి వయస్సుకొచ్చిన ఆడపిల్లలు లేరు ఇక మిగిలింది మెగా ఫ్యామిలీ అది కూడా శ్రీజ నిహారిక వీరిద్దరిలో ఒకరితో తరుణ్ పెళ్లి ఉంటుందని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అయితే తరుణ్ పెళ్లి మాత్రం ఎక్కడ ఫలానా అమ్మాయితో తన కొడుకు పెళ్లి అని చెప్పలేదు త్వరలోనే పెళ్ళి ఉంటుందని మాత్రమే చెప్పారు ఇదే ఆసరాగా తీసుకొని కొంతమంది ఇలాంటి పుకార్లు పుట్టించారు మెగా అభిమానులు సైతం ఇది ఒట్టి పుకారు మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు